తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు సెంట్రల్ మంత్రి మాటలను తీవ్రంగా ఖండించారు. కృష్ణా జలాల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని ఏడేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలపై ఖండించారు టీఆర్ఎస్ నేతలు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కేసీఆర్ఏ కారణమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలస్యానికి కేంద్రం కారణం కాదని, గత ఏడేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న జల వివాదానికి కేంద్రం ఎలా కారణమవుతుందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాల పరిధిలోని జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు. He mentioned that he met me a couple of times and requested me to establish this, constitute this tribunal. I wish to understand how am I responsible for the delay of 7 years. It was happened just because they have entered into, they have chosen to file a case in the Supreme Court. So for the delay caused by himself or the state only, how we, the government of India, can be made responsible? కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు కేంద్ర మంత్రి షెకావత్. ట్రిబ్యునల్ కోసం తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, జల వివాదాలపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని షెకావత్ తెలిపారు. 2 రోజుల్లో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటానని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చెప్పిన కేసీఆర్ 7 నెలల తర్వాత ఆ పని చేశారన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రైబ్యునల్ ఏర్పాటులో ఆలస్యానికి తెలంగాణే కారణమని షెకావత్ ఆరోపించారు. Supreme Court have allowed to withdraw that petition which was filed by a state of Telangana, and then only our role have been started. So I wish to ask through all of you to clarify the exact situation for the people of Telangana, for the people of Andhra Pradesh, and for the people of their country, and to all of you also, that how am I made responsible for the delay he has commented like this, that for last 7 years we are trying for this and we have urged upon the government of India. ఇరు రాష్ట్రాల జల వివాదం విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు మంత్రి హరీష్ రావు. చట్ట ప్రకారం మా నీళ్లు మాకు కావాలని అడిగితే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఓవైపు కృష్ణా నీళ్లను ఏపీ అన్యాయంగా దోచుకెళ్తోందన్నారు. విషయాన్ని కేంద్రం ముందుంచితే 7 ఏళ్లైనా సమస్యను పరిష్కరించకుండా పెండింగ్ లో ఉంచిందన్నారు. కేంద్ర మంత్రి మాత్రం ఇదేదో 4 నెలల సమస్య అన్నట్టు చిత్రీకరించారని మండిపడ్డారు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి తమకు సానుకూలంగా రిపోర్ట్ ఇచ్చినా దానిపై నిర్ణయం తీసుకోకుండా తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు హరీష్. 42వ రోజే ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉమాభారతి గారి దగ్గర కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నీళ్ల మీద ఉన్న తపన, రాష్ట్రం మీద ఉన్న తపన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి వారు చేసిన కృషికి వారి పట్టుదలకు ఇది ఒక నిదర్శనం. దీన్ని ఇలా గజేంద్ర షెకావత్ గారు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నిజాయితీని, మా చిత్తశుద్ధిని, గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదం తెలంగాణ కేంద్రం మధ్య ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. కేంద్ర మంత్రి చెప్పేవన్నీ అబద్దమని టీఆర్ఎస్ మంత్రులు అంటుంటే షెకావత్ మాటలకు బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు.